ఈ కథ ఒక చిన్న నగరానిది. అది పెద్దది కావడానికి ప్రయత్నం చేస్తోంది. అంటే అభివృద్ధి చెందే దారిలో ముందుకు సాగుతోంది. నగరంలోనే వికాసాన్ని ఆ నగరంలో నడిచే కార్లను బట్టి తెలుస్తుంది. ఎక్కడైతే కార్లు ఉంటాయో అక్కడ పార్కింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్ బయట చోటేలాల్ ఒక పెద్ద మైదానంలో పార్కింగ్ పనిని మొదలు పెడతాడు. ఇక్కడ సైకిల్స్, స్కూటీస్, కార్ పార్కింగ్ ఉంటుంది. చోటేలాల్ అందరి దగ్గర అద్దెను తీసుకుంటాడు. దానితో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఒకరోజు మున్నా అనే అతను తన కోసం చోటుని వెతుకుతూ ఉంటాడు. చోటేలాల్ తన మైదానంలో కొంత భాగాన్ని అతనికిస్తాడు. ఎంతకై నీ పేరంటే? మున్నా మదారి. మరి నీ పేరు? చోటేలాల్. చోటేలాల్, నీ దగ్గర చాలా పెద్ద భూమి ఉంది. ఈ భూమి నాది కాదో, గవర్నమెంట్ది. దీనికి అద్దె కడుతున్నావా లేకపోతే నువ్వు కబ్జా చేసుకున్నావా? అద్దె ఇవ్వడం లేదు, కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ మామూలు రూపంలో నేను చాలా డబ్బు ఇస్తూ ఉంటాను. ఇవాళ నుండి నువ్వు కూడా ఇక్కడే నీ పని చేసుకోవచ్చు. మైదానంలాగా నా మనసు కూడా చాలా విశాలమైంది. ధన్యవాదాలు చోటేలాల్. మున్న అదే మైదానంలో తన ఆటను మొదలు పెడతాడు. చోటేలాల్ బళ్ల పార్కింగ్, మున్న మ్యాజిక్ షో నడుస్తూనే ఉంటాయి. కొన్ని రోజుల్లోనే మున్న అలాగే చోటేలాల్ మంచి స్నేహితులు అవుతారు. రాత్రి వేళల్లో తీరిక సమయాలలో ఇద్దరు ఒకరితో ఒకరు తమ మనసులో మాటలు చెప్పుకుంటారు. నేను మొదటి నుండి కూడా మ్యాజిషియన్ కావాలనుకున్నాను. ప్రపంచంలో అందరికంటే గొప్ప మ్యాజిషియన్. మరి నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావు? నా పేరు చోటేలాల్, కానీ నేను అందరికంటే పెద్ద మనిషిని కావాలి అనుకుంటున్నాను. అందరికంటే ధనవంతుడు. మరిద్దరు కలలు ఒకేలాగా ఉన్నాయి. అందుకే భగవంతుడు మనల్ని ఒకటి చేశాడు. ఒకవేళ మనం కలిసి ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా మన కలలన్నీ నిజమవుతాయి. చోటేలాల్, మున్నా మదారి మాట్లాడుకుంటూ ఎప్పుడు నిద్రపోయేవాళ్ళు వాళ్లకే తెలీదు. మరుసటి రోజు ఉదయం చోటేలాల్ ఇంకా మున్నా మదారి నిద్ర లేవరు. వాళ్లని లేపుతారు. పెహల్వాన్ అలాగే అతని గూండాలు వచ్చి పార్కింగ్ లో గొడవ చేయటం మొదలు పెడతారు. బళ్లన్నిటినీ నాశనం చేస్తారు. మున్నా మదారి మ్యాజిక్ సామాన్లను కూడా విసిరేస్తారు. పెహల్వాన్ చోటేలాల్ తో ఆ చోటును ఖాళీ చేయించడానికి వస్తాడు. చోటేలాల్, నేను నిన్న నీకు చెప్పి వెళ్ళాను ఈ చోటును ఖాళీ చేయమని, కానీ నువ్వు వినిపించుకోలేదు. ఇలా చూడండి, ఇది నా చోటు. ఈ చోటు నిన్నటి వరకు నీదై ఉండొచ్చు, కానీ ఇవాళ్టి నుండి ఇది నాది. నీ సామాన్లను తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరు, లేదంటే ఈ సామాన్లతో పాటు నీ ఎముకలు కూడా విరిచేస్తాను. పెహల్వాన్ గారు, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. మున్నా మదారి, నువ్వు కూడా నీ మ్యాజిక్ ని ఇంకెక్కడైనా చూపించుకో. పెహల్వాన్ గారి గుండా వాళ్ళిద్దరినీ బయటికి నెట్టేస్తాడు. చోటేలాల్ ఇంకా మున్నా మదారి అక్కడి నుంచి ఎంతో దిగులుగా వెళ్లిపోతారు. పెహల్వాన్ ఇప్పుడు తన పేరు మీద పార్కింగ్ ని నడిపిస్తాడు. చోటేలాల్ ఇంకా మున్నా మదారి ఒక గుడి మెట్ల మీద కూర్చుంటారు. చోటేలాల్ దిగులుగా ఉంటే మున్నా మదారి అతనికి ధైర్యం చెప్తూ ఇలా అంటాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాంతో మనిద్దరి తలరాతలు మారిపోతాయి. ఏంటి ఐడియా? నీకు తెలుసు కదా నేనొక మెజిషియన్ని అని. నా మ్యాజిక్ తో నేను ఏమైనా చెయ్యగలను, కానీ నా కోసం నువ్వు ఏం చేయగలవు? నీకోసం నేను ఆకాశంలో పార్కింగ్ కి మైదానం ఏర్పాటు చేయగలను. ఏంటి, ఆకాశంలో పార్కింగ్ కి మైదానమా? అంటే ఆకాశంలో ఎగిరే పార్కింగ్? హా, ఎగిరే పార్కింగ్. కానీ సైకిల్, స్కూటర్, ఇంకా కార్ ఆకాశంలోకి ఎలా వెళ్తాయి? నువ్వు దాని గురించి కంగారు పడకు, అదంతా నా మ్యాజిక్ తో జరుగుతుంది. పద, ఇప్పుడు వెళ్ళి పడుకుందాం. రేపు ఉదయం నువ్వు నా మ్యాజిక్ చేసే అద్భుతాన్ని చూడు. మున్నా మదారి చోటేలాల్ ని తన మాయమాటలతో సంతృప్తి పడేలాగా చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి గుడి బయటే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం చోటేలాల్ ఇంకా మున్నా మదారి పెహల్వాన్ పార్కింగ్ మైదానం ఎదురుగా తమ పార్కింగ్ మైదానం బోర్డుని పెడతారు. దానిమీద రాసుంటుంది, చోటేలాల్ ఆకాశంలో ఎగిరే పార్కింగ్. ఇద్దరూ తమ పార్కింగ్ గురించి ప్రచారం చేస్తారు. రండి అందరూ రండి, ఆకాశంలో పార్కింగ్ కి చోటు సంపాదించండి. గుర్రం బండి, మోటార్ బండి అన్నింటిని సురక్షితంగా పార్క్ చేయండి. పార్కింగ్ సమయం ఎక్కువ, కానీ అద్దె మాత్రం తక్కువ. త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. చోటేలాల్, మున్నా మదారి మాటలను విన్న తర్వాత పెహల్వాన్ అలాగే నగరవాసులందరూ ఆశ్చర్యపోతారు. ఎవరికీ కూడా నమ్మకం కలగదు అసలు ఆకాశంలో పార్కింగ్ ఎలా సాధ్యమని. పెహల్వాన్ చోటేలాల్ ని ఇలా అడుగుతాడు. చోటేలాల్, ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఆకాశంలో పార్కింగ్ ఎలా జరుగుతుంది? పెహల్వాన్ గారు, మీకు కావాలంటే మీ బండిని ఆకాశంలో పార్క్ చేసేస్తాను. చోటేలాల్, చెప్పాలంటే నాకు కూడా నమ్మకం కలగడం లేదు. మొన్న మాధారితో కలిసి ఉండి నువ్వు కూడా మ్యాజిక్ చేయడం మొదలు పెట్టావా? ఇది మ్యాజిక్ కాదు, పూర్తిగా నిజం. చూడండి, నీ స్కూటర్ని నేను ఇప్పుడే ఆకాశంలో పార్క్ చేస్తాను. మున్నా మదారి తన చేతిలో ఉన్న కర్రతో మ్యాజిక్ ని చేస్తాడు. స్కూటర్ ఎగురుకుంటూ వెళ్లి ఆకాశంలో పార్క్ అయిపోతుంది. మున్నా మదారి
పెహల్వాన్ మైదానంలో ఉన్న రెండు మూడు కార్లను కూడా ఆకాశంలో పార్క్ చేస్తాడు. అది చూసి అందరూ చాలా సంతోషిస్తారు. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉంది. బళ్ళు నిజంగానే ఆకాశంలో పార్క్ అయిపోయాయి. చోటేలాల్, నా సైకిల్ని కూడా ఆకాశంలో పార్క్ చేసేయి. నా కార్ను కూడా పార్క్ చేయండి. మీరు నా వ్యాపారాన్ని నాశనం చేయడానికి వచ్చారు. నేను మీ ఇద్దరు సంగతి తెలుస్తా. పెహల్వాన్ తన పార్కింగ్ గదిలోకి వెళ్లి కూర్చుంటాడు. చోటేలాల్ దగ్గర జనాలు లైన్లు కడతారు. మున్నా మదారి ఆకాశంలో అందరి బళ్లను పార్క్ చేయడం మొదలు పెడతాడు. చోటేలాల్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. చూస్తూ ఉండగానే పెహల్వాన్ పార్కింగ్ ఖాళీ అయిపోతుంది. ఆకాశమంతా బళ్లతో నిండిపోతుంది. ఇద్దరూ కూడా పార్కింగ్ వల్ల లభించిన ధనాన్ని చూసి సంతోషిస్తారు. ఆకాశంలో ఎగిరే పార్కింగ్ గురించి చర్చలు నగరంలో అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కారుని ఆకాశంలో పార్క్ చేయాలని అనుకుంటారు. రైల్వే స్టేషన్ దగ్గర చోటేలాల్ తన పార్కింగ్ ఆఫీస్ ని ఓపెన్ చేస్తాడు. ప్రతి ఒక్కరూ చోటేలాల్ ని సంప్రదించి ఆకాశంలో పార్కింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. దానికి సంబంధించి చోటేలాల్ ఇంకా మున్నా మదారి ఒక బిల్డర్ ని కలవడానికి తన ఆఫీస్ కి వెళ్తారు. చోటేలాల్, నీ ఆకాశంలో పార్కింగ్ విషయం ఊరంతా మారుమోగిపోతుంది. సేటు, మీరొక బిల్డర్ కదా, పార్కింగ్ అయితే మీకు కూడా అవసరం అవుతుంది కదా. ఆ అవును, నేను మిమ్మల్ని అందుకే పిలిపించాను. చెప్పండి, మీకు ఎన్ని బళ్ళ పార్కింగ్ అవసరం అవుతుంది? నా దగ్గర ఆకాశానికి ఏమాత్రమో చోటు లేదు గాని, ఇప్పుడు నేను నా ప్లాట్ ఓనర్ కోసం మీ నుండి ఆకాశంలో పార్కింగ్ కి చోటు తీసుకోవాలని అనుకుంటున్నాను. మీకు పార్కింగ్ ఎంతసేపటికి కావాల్సి ఉంటుంది? నా పార్కింగ్ లైఫ్ అంతా ఉంటుంది, అందుకని నాకు రేటు డిస్కౌంట్ లో కొంచెం చెప్పు. చోటేలాల్ ఇంకా మున్నా మదారి బిల్డర్ తో పాటు ఆకాశంలో పార్కింగ్ కి డీల్ ఫైనల్ చేసుకుని అడ్వాన్స్ తీసుకుని వెళ్లిపోతారు. ఆకాశంలో పార్కింగ్ టూ వీలర్ అలాగే ఫోర్ వీలర్ తో నిండిపోతుంది. మున్నా మదారి రాత్రి పగలు తన మ్యాజిక్ తో బళ్లను ఆకాశంలో పార్క్ చేయడం అలాగే వాటిని కిందకు దించే పనిని చేస్తాడు. ఇప్పుడు నగరంలో రోడ్ల పైన ఒక్క పార్కింగ్ కూడా ఉండదు. అన్ని బిల్డింగ్, ఆఫీస్ అలాగే థియేటర్ల బళ్లు ఆకాశంలో పార్క్ అవుతూ ఉంటాయి. పార్కింగ్ సమస్య పూర్తిగా అంతమైపోతుంది. చోటేలాల్ పార్కింగ్ కి అద్దె తీసుకుని ఆ డబ్బుని ఆదా చేస్తాడు. అలా చూస్తూ ఉండగానే మున్నా మదారి అలాగే చోటేలాల్ పూర్తిగా మారిపోతారు. చోటేలాల్ గొప్ప వ్యక్తి అంటే ధనవంతుడు కావాలనే కల నిజమవుతుంది. ఇక మున్నా మదారి తన మ్యాజిక్ ని దేశ విదేశాలలో ప్రదర్శించి ఇంటర్నేషనల్ మెజీషియన్ గా మారిపోతాడు.